మరి ఉగాది ముందు రోజు గ్రహణం అంటున్నారు గురువు గారు. ఉగాది 8వ తారీఖా 9వ తారీఖా అని చాలామంది సందేహంలో ఉన్నారు. మరి ఈ గ్రహణం గురించి కొంచెం క్లుప్తంగా చెప్పగలుగుతారా? తప్పకుండా అమ్మా. మనకి 8వ తారీఖు సూర్యగ్రహణం ఉంది అని చాలామంది అబోహపడుతున్నారు. అయితే గ్రహణం అయితే ఉంది, కానీ మన దేశంలో అయితే లేదు ఆ గ్రహణం. సూర్యగ్రహణం కొన్ని కొన్ని దేశాల్లో వర్తిస్తోంది. అయితే సూర్యుడు ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు కదా మనకి. ప్రపంచ దేశాల్లో మనకి ఉదయం అయితే కొన్ని దేశాలకు రాత్రి, కొన్ని దేశాలకు పగలైతే మనకు రాత్రి అవుతుంది కదా. అందువల్ల సూర్య భగవానుడు ప్రపంచాన్ని మొత్తం ఆయన ఒకడే సూర్యుడు కాబట్టి ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది కొన్ని రాష్ట్రాల మీద పడుతుందన్నమాట. దానివల్ల ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు కూడా కొంతమందికి వస్తుంది. అయితే మన దేశంలో లేదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోక, ఎందుకంటే ఎక్కడో జరుగుతోంది ప్రమాదం, మనకు లేదు కాబట్టి. ఎక్కడో ఢిల్లీలో ఏదో బాంబు పేలుడు జరిగింది, దాని గురించి మనం ఇక్కడ మనం ఏదైనా జాగ్రత్త పడాలా అని అనుకోవడానికి ఆస్కారం లేదు కదా. కొంచెం అక్కడ ఎక్కడో జరిగింది, ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి, జాగ్రత్తగా ఉండండి అని ఉద్దేశం ఎలా అయితే చెప్తూ ఉంటారో, అలాగే ఎక్కడో గ్రహణం జరుగుతుంది కాబట్టి కొన్ని నియమాలు పాటించడం మంచిది. గ్రహణ శూల రోజు, గ్రహణ శూల అనేది ఉగాది అవుతుంది మంగళవారం నాడు 9వ తారీఖు. దాని గురించి చాలామంది ఈ గ్రహణ శూల నాడు చేసుకోకూడదు, ఉగాది 8వ తారీఖే చేసుకోవాలి అని కొందరు చెప్తున్నారు. కానీ శాస్త్ర ధర్మం అయితే ఏది ఏ రోజు వస్తే ఆ రోజే జరుపుకోవాలి. ఎందువల్ల పుట్టినరోజు ఏ రోజు వస్తే ఆ రోజు ఎలా జరుపుకుంటున్నాం, పెళ్లి రోజు ఏ రోజు వస్తే ఆ రోజు ఎలా జరుపుకుంటున్నాం, అట్లాగే ఉగాది ఏ రోజు వస్తే అదే రోజు జరుపుకోవాలి. మంగళవారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, ఆదివారం వచ్చింది, ఇలాంటివి ఏమీ మనం పట్టించుకోకర్లా. ఏ రోజు వస్తే ఆ రోజే మనకి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. అందువల్ల ఆ ఉగాది నాడు చక్కగా 9వ తారీఖు ఉదయం అభ్యంగం ఆచరించి చక్కగా షడ్రుచులతో కూడినటువంటి చక్క నింబ కుసుమ పాదోదకం, ఆ పాదోదకాన్ని చక్కగా తీసుకుని ఆ ప్రసాద ఉగాది పచ్చడి అంటారు కదా, ఆరు రుచులతో కూడిన పచ్చడి ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకుని చక్కగా ఆ యొక్క ఆ రోజు నుంచే వసంత నవరాత్రులు ప్రారంభం. 9 రోజుల పాటు ఉంటాయి, వసంత ఋతువు ప్రారంభం కాబట్టి ఆ 9 రోజుల పాటు అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం, అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ చేయడం ఇత్యాది చేయడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తున్నాను. సో విన్నారు కదా, ఉగాది 9వ తారీఖునే వస్తుందని గురువుగారు చెప్తున్నారు. గురువుగారు ధన్యవాదాలండి, మా అందరికీ ఉన్న సందేహాన్ని తీర్చారు ఈరోజు మీరు.